మనం నీరు త్రాగే ముందు ఈ మధ్య కాలంలో యంత్రాల ద్వారా శుద్ధి చేసిన మినరల్ వాటర్ని కొని అవి మంచివి అని లీటర్ నాలుగు రూపాయల నుంచి ఐదు రూపాయలు పెట్టుకుంటున్నాం కిన్లే లాంటి పెద్ద వ్యాపార సంస్థలు లీటర్ డబ్బా ఇరవై రూపాయలు అమ్ముతున్నారు కానీ ఈ మధ్య చేసిన సర్వేలో తేలిన విషయం ఏమంటే నీళ్ళల్లో ఒక కెమికల్ కలిపి వాటిని మినరల్ వాటర్లా అమ్ముతున్నారు దీని వలన ప్రమాదమే కానీ ఉపయోగం లేదు రోగాలని కొనుక్కొని తెచ్చుకుంటున్నారు ఇదంతా ఎందుకు చేస్తున్నారు అంటే ఆరోగ్యం కోసం అంటున్నారు అందరూ రోగాల బారిన పడకూడదు అనుకుంటూనే రోగాల్ని కొనుక్కుంటున్నారు ఇంకో విషయం ఏంటంటే బయట మార్కెట్లో కొనే మినరల్ వాటర్ వలన మన శరీరంలో ఎముకల చుట్టూ ఉండే కాలుష్యం కరిగిపోయి ఎముకలు దీని వలన ఎముకలు పటుత్వం కోల్పోయి చిన్న చిన్న ఇన్సిడెంట్స్కే విరిగిపోతున్నాయి ఇంతకీ విషయం ఏంటంటే భారతదేశంలో ఉన్న మన పూర్వీకులు కొన్ని లక్షల సంవత్సరాల క్రితమే మన ఆరోగ్యం కోసం కొన్ని సూత్రాలు చెప్పారు అందులో ఇది ఒకటి నీటిని శుభ్రపరిచేందుకు రాగి ఇత్తడి బిందెలు చెంబులు వాడేవారు వీటిని వాడటం వలన నీటిలో ఉండే సూక్ష్మ క్రిములు చనిపోతాయి ఈ మధ్య జరిగిన ఒక ప్రయోగంలో రోబ్రిడ్ అనే శాస్త్రవేత్త ప్లాస్టిక్ పాత్రలు మట్టి పాత్రలు ఇత్తడి రాగి పాత్రలలో విరోచనకారిక అయిన ఒక సూక్ష్మ క్రిమిని వేశారు దీనిని ఇరవై నాలుగు గంటల తర్వాత పరిశీలించగా ఇత్తడి రాగి పాత్రలలో వేసిన క్రిముల శాతం తగ్గింది మరల నలభై ఎనిమిది గంటల తర్వాత పరిశీలించగా రాగి మరియు ఇత్తడి పాత్రలో క్రిములు తొంభై తొమ్మిది శాతం నశించిపోయాయి కానీ ప్లాస్టిక్ పాత్రలో వేసిన క్రిమి ఇరవై నాలుగు గంటలకు రెట్టింపయింది నలభై ఎనిమిది గంటలకు దానికి రెట్టింపయిందని కనుగొన్నారు ఈ మధ్య కాలంలో అనేక బహుళ అంతస్తుల హోటల్లో రాగి పాత్రలు వాడటం గమనార్హం ఎందుకంటే వారి కస్టమర్స్ ఆరోగ్యం వారికి ముఖ్యం కదా కనుక రాగి ఇత్తడి పాత్రలను వాడండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి దీనిని మిగతా వారికి తెలియజేయండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ మీడియా